గుప్త విద్య, అస్త్ర విద్య. సీక్రెట్ డాక్టర్ని గురించి మొదటి రిక్వెస్ట్ ఏంటి అంటే, ఒకే విషయాన్ని తిరిగి చెబుతున్నట్లు అనిపిస్తే ఆ విధంగా చెప్పడం లేదు అన్నది గుర్తుపెట్టుకోవాలి. ఒకే విషయాన్ని నేను చెప్పడం లేదు, ఒకే విషయాన్ని అనేక దృష్టికోణాల్లో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు రిపిటేషన్స్ జరగవచ్చు. అలాగే ఇక్కడ చాలా ఓపెన్ మైండ్ ఉంచుకోవాలి. బ్లావట్స్కి ఇది చెప్పడం ఏంటి, మాకు అంతా తెలుసు, అంతా తెలియడం అన్నది ఎంతలాగా భారతీయుల నరనరాల్లో పాతుకుపోయిందంటే, అర్జునుడు శ్రీకృష్ణుడికి చెబుతాడు తత్వం అంతా. భగవద్గీత ప్రథమోధ్యాయం జాగ్రత్తగా చదవండి. మహాభారత యుద్ధానికి సిద్ధమైపోయి శ్రీకృష్ణుడికి లెక్చర్ కొడతాడు. నెత్తురు కూడా నాకెందుకయ్యా, వెళ్ళిపోదాం అని ఏది తప్పో ఏది రైటో శ్రీకృష్ణుడికి చెబుతాడు. కరెక్ట్గా చెబితే ఈనాడు ఉన్నటువంటి ఆధ్యాత్మిక దృష్టికోణంలో అర్జునుడు చెప్పిందే కరెక్ట్, శ్రీకృష్ణుడు చెప్పింది తప్పు అనిపిస్తుంది. కానీ మనకి లోపల శ్రీకృష్ణుడు చెప్పాడట అనే భావం ఉండటం వలన దానిని మనం కరెక్ట్ అని ఒప్పుకుంటున్నాం. శ్రీకృష్ణుడు అర్జునుడి పేర్లు తీసేసి ఇలా యుద్ధం జరగాల్సిన పరిస్థితి వచ్చిందట. అలాంటప్పుడు ఒక వ్యక్తి ఏమో యుద్ధం చెయ్యమన్నాడట. రెండో వ్యక్తి, ఏంటి ఇదంతా మాయా, ఏమిటి ఈ మోహాల రాజ్యం కోసమా ఇదంతాను, ఛట్ ఇదంతా వద్దు అని చెప్పాడు. అంటే మన ఓటు అర్జునుడికే వేస్తాం. అన్ఫార్చునేట్గా మనకి శ్రీకృష్ణుడు భగవంతుడని తెలుసు. తెలుసు అనేది కరెక్ట్ కాదు, మనకు ఆ అనుభూతి లేకపోయినా ఒప్పుకుంటున్నాం. శ్రీకృష్ణుడు తప్పు చెప్పడు కనుక అర్జునుడే తప్పని నిర్ణయించుకుంటున్నాం. ఈ రెండు భావాలు ఇక్కడ పనికిరావు. ముందే ఏర్పరచుకున్న అభిప్రాయాలను కొంత పక్క పెట్టండి. ఇప్పుడు మనం చేతనత్వం గురించి, త్రినిటీ గురించి మాట్లాడుకుంటున్నాం. అందులో జాగృతావస్థ, స్వప్నావస్థ, నిద్రావస్థ గురించి మాట్లాడుతూ, నిద్రావస్థలో వచ్చిన స్వప్నాలే సైంటిస్టులు చాలా ఎక్కువ అందివ్వగలిగారు ప్రపంచానికి అనేది ప్రూఫ్ చేయడానికి ఈ ఉదాహరణలు ఇవ్వడం. ఇంకొక ఉదాహరణ ఇస్తాను. థామస్ ఆల్వా ఎడిసన్ పేరు వినియ ఉంటారు. అతను ఒక్క మార్కుతో మిస్ అయ్యాడు. 999 పేటెంట్స్ ఉన్నాయంట అతని పేరు మీద. ఆ ఒక్కటి ఉంటే 1000 పూర్తి అయిపోయేది. అతను బల్బు తయారు చేయడం గురించి ఆలోచిస్తున్నాడంట. రకరకాల ప్రయోగాలు చేశాడంట. 2-3 సంవత్సరాలు జరిగిందంట. ఏ పదార్థం దొరికితే ఆ పదార్థం తీసుకురావడం, వాటిని ఫిలమెంట్గా వాడితే అన్నీ ఫ్యూజ్ అయిపోయాయంట. అసలేది వెలిగేది కాదు. ఒకరోజు ఎడిసన్ అలసిపోయి పడుకుంటే మాగన్నుగా నిద్రపట్టిందట. ఉలిక్కిపడి లేచాడట. లేస్తే అక్కడ ఉన్న టేబుల్ యొక్క అంచున తగిలి కోటు బటన్ ఊడింది. అప్పుడు షర్ట్కి ఉన్న దారం కాస్త బయటకు వచ్చింది. దాన్ని పీకి ఇంకెందుకు, ఇదెందుకు ఉపయోగించకూడదు అని అనుకుని దాన్ని ఉపయోగించాడు. ఆ బల్బు 2 గంటలు వెలిగిందంట. దెన్ అఫ్ కోర్స్ ఇట్ ఈజ్ హిస్టరీ. ఇదంతా ఎందుకు చెప్పడం అంటే, మనం అందరం ఆధ్యాత్మికతలో చేసే తప్పు ఏంటి అంటే, సాధన అనేది భౌతిక జగత్తులో మేలుకొని చేస్తున్నాం కనుక అది సాధన అనుకుంటాం, కానీ అది సాధన కాదు. 2-3 సంవత్సరాలు బల్బు ఫిలమెంట్కి కావలసినటువంటి జాగృతావస్థలో చేసినటువంటి ప్రయోగాలు చివరికి అతనికి నిద్రావస్థలో స్వప్నంలో దర్శించడానికి ఉపయోగపడింది. సీక్రెట్ డాక్టర్ యొక్క హెడ్డింగ్ కనుక చూస్తే సీక్రెట్ డాక్టర్ అని రాసి ఉంటుంది. దాని కింద ఇట్ ఈస్ ద సింథసిస్ ఆఫ్ సైన్స్, ఫిలాసఫీ అండ్ రిలీజియన్ అని రాసి ఉంటుంది. అందుకే ఇదంతా చెప్పాను. సర్కిల్స్ లాగా అనుకుని ఇక్కడ సీక్రెట్ డాక్టర్ని చెప్పమంటే సైన్స్ చెబుతున్నాడు ఏంటి అని. సైన్స్, రిలీజియన్ అండ్ ఫిలాసఫీ యొక్క సమన్వయం అది. ఆ సమన్వయం ఆవిడ ఎలా చేసిందో ఆ సైన్స్ గురించి చెబుతున్నాను. ఈ ట్రినిటీస్ అయిన తర్వాత ఉపనిషత్తులు వాహనాల గురించి, యానకాల గురించి మాట్లాడతాయి. వాటినే స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అంటాం. ఇది ఇంకొక త్రిండిటీ. జాగృతావస్థలో స్థూల శరీరాన్ని ఉపయోగించుకుంటాం. అంటే జాగృతావస్థలో ఉపయోగించుకునే పనిముట్టు స్థూల శరీరం, స్వప్నావస్థలో మనం ఉపయోగించే పనిముట్టు సూక్ష్మ శరీరం. వీటినే ఆధ్యాత్మిక పరిభాషలో ది ఫిజికల్, ది ఆస్ట్రల్, ది కాజల్ అని అంటూ ఉంటారు. ఇక్కడ ఆస్ట్రల్ అనే పదాన్ని 2 శరీరాలకి వాడుతూ ఉంటాం. మొట్టమొదట ఈ త్రినిటీ గుర్తు ఉంచుకోండి. మ్యాటర్, కాన్షియస్నెస్, లైఫ్ అంటే ఘన పదార్థం. జీవితం ఈ 2 యాక్షన్ వలన ఏర్పడే చేతనత్వం. దీని తర్వాత చెప్పిన త్రినిటీ జాగృత, స్వప్న, సుషుప్తి ఆధ్యాత్మిక జగత్తులో జాగృతావస్థ కంటే నిద్రావస్థకి చాలా ఎక్కువ ప్రాముఖ్యత ఉంది. ఒకవేళ బాగా నిద్రపోతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, మీ పిల్లలుంటే వాళ్ళ ఆధ్యాత్మిక జగత్తులో చాలా బాగా ముందుకు వెళ్ళిపోతున్నారు, వాళ్ళని పడుకోనివ్వండి అని నేను చెప్పాను అనుకోకండి మీరు. అది వేరు, ఇది వేరు. ఈ నిద్ర వేరు, ఆ నిద్ర వేరు. దీని తర్వాత చెప్పిన ట్రినిటీ ఏంటి అంటే,
ఈ మూడు స్టేట్స్లో ఉపయోగించుకునేటటువంటి వెహికల్స్ సూక్ష్మ శరీరం, స్థూల శరీరం, కారణ శరీరం, ఇంకా చాలా ఉంది. తదుపరి వీడియోలో పోస్ట్ చేస్తాను.